టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు గత 2 రోజుల క్రితం అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ భీష్మ శర్మ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తూ సోమవారం గద్వాల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే అతనిపై చట్టపరమైన చర్య తీసుకుని సీఎం పదవి నుండి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాహుల్ గాంధీ మరియు వారి కుటుంబానికి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసాక్, మల్లకల్ మండల అధ్యక్షులు నల్లారెడ్డి, గద్వాల్ మండల అధ్యక్షులు శ్యామ్, గట్టు, కేటిదొడ్డి, ధరూర్ మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ లో అస్సాం ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదల్ అధ్యక్షులు మరియు సోషల్ మీడియా కోఆర్డినేటర్ జమాల్, గద్వాల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజేందర్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్, సీనియర్ నాయకులు పాషా, రఘు, వెంకటేష్, శేషాద్రి, సేవాదల్ టౌన్ అధ్యక్షులు బీసన్న, ముక్రం, కిఫాయత్, అజమ్, అజ్మత్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయవలసిందిగా డీజీపీని ఆదేశించాలి. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుణ్ణి కూడా బాధిస్తున్నాయి. అందుకే సెక్షన్ 153A, 505 and 294 పీనల్ కోడ్ 1860 ప్రకారము వీళ్ళని ఎమ్మెల్యే అరెస్ట్ చేసి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతూ, ఇటువంటివి ఎప్పుడు పునరావృతం కాకూడదు. మోడీ, నీ యొక్క నైతికమైన పతనం మొదలైంది. ఈరోజు నీ నిజస్వరూపం బయటపడుతుంది. దీని మీద మీరు స్పందించేందుకు మీ విధి విధానం ఇదేనా అని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. మీకు ఈ రకంగానే మీరు విరవీస్తే మీకు పుట్ట గట్టలు గతులు లేకుండా చేసేది ఎంతో దూరం లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.